హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు చాప్టర్ ఫైవ్ కోడ్రాటిక్ ఈక్వేషన్స్ సో చాప్టర్ చా స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కోడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సో కోడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే దాని యొక్క డిగ్రీ టూ అనమాట డిగ్రీ టూ అండ్ ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి వేరియబుల్ ఒకటి వన్ ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు అంతే కానీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మాట్లాడాలి ఒకవేళ క్వడ్రాటిక్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ అంటే అప్పుడు టూ వేరియబుల్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అని చెప్పలేదు కాబట్టి మనం నెంబర్ ఆఫ్ వేరేబుల్స్ వన్ అని తీసుకుంటాం అండ్ దాని యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో ఇది ఎందుకు ఏంటి అనేది ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ పాలినోమియల్స్ అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అది మళ్ళీ చూడండి ఒకసారి అండ్ దీంట్లో వాడిచ్చిన కండిషన్ ఏంటంటే ఏ అనేది జీరో అవ్వకూడదు ఒకవేళ ఏ జీరో అయింది అనుకోండి ఏఎక్స్ స్క్వేర్ ఏమైతి జీరో అయితే అప్పుడు ఈక్వేషన్ ఏమైతే బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే దీని యొక్క డిగ్రీ ఏంటి వన్ అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే అవ్వదు లీనియర్ ఈక్వేషన్ అయిద్ది అందుకే ఏ అనేది జీరో అవ్వకూడదు అనమాట ఓకేనా సో ఇక్కడ స్టార్ పెట్టుకోండి ఇంపార్టెంట్ అనండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇక్కడ స్టార్ పెట్టుకొని యూజర్స్ అని పెట్టండి ఫస్ట్ థింగ్ రాకెట్ ఫైర్ అయిన తర్వాత దాని యొక్క హైట్ డిఫైన్ చేస్తాను కోడరాటిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం దాని తర్వాత షేప్ ఆఫ్ శాటిలైట్ ఎలా ఉండాలి లేకపోతే రిఫ్లెక్టింగ్ మిర్రర్ టెలిస్కోప్లో ఏది పెట్టాలి లెన్స్ ఎలా ఉండాలి ఏంటి అనే దానికి కూడా మనం క్వడ్రాటిక్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం దాని తర్వాత ఈ ప్రొజెక్టైల్స్ కార్లో వెళ్తున్నప్పుడు బ్రేక్ అప్లై చేస్తే ఎప్పుడు ఆగిద్ది ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్లో వచ్చే క్వశ్చన్సే సో ఇక్కడ జస్ట్ దేనికి యూజ్ అనేది వాడు చెప్తున్నాడు అండ్ క్వడ్రాటిక్ ఈక్వేషన్స్ మీరు ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత సపరేట్ క్వశ్చన్స్ కాకుండా అదొక స్టెప్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అదర్ క్వశ్చన్స్ ఉంటుంది అంటే వేరే క్వశ్చన్స్లో ఈ క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ అనేది జస్ట్ ఒక సింపుల్ స్టెప్ అనమాట సో అందుకే టెన్త్ క్లాస్ మొత్తం బేసిక్సే సో ఇప్పుడు సొల్యూషన్ ఆఫ్ ఎ క్వార్డ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్లోకి వచ్చేద్దాం మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చెప్పాను ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి ఆ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ నెంబర్ సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ టర్మ్స్లో బ్రేక్ చేసి దాని యొక్క సొల్యూషన్ ఏంటో చూస్తామన్నమాట సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క వాల్యూ జీరో అవుతుందో అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో అవుతుందో ఎక్కడైతే అవుతుందో ఆ పాయింట్ ఆల్ఫా ఆర్ బీటా అనుకున్నాం అనుకోండి సో వీటిని జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా అంటాం ఇది మనం ఆల్రెడీ చదివిందే ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోకి వచ్చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఏఎక్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో అనే ఈక్వేషన్ ఇస్తే మనం పీక్యూ అనేవి ఫ్యాక్టర్స్ అనుకోవాలి సో పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు బి పీ ఇంటూ క్యూ ఈక్వల్ టు సి ఇంటూ ఏ అనుకోవాలి ఓకేనా దీని తర్వాత ఈ పీక్యూ యొక్క వాల్యూ ఏదైతే వస్తుందో దానికి ఆల్ పాజిబుల్ ఫ్యాక్టర్స్ డిరైవ్ చేయాలన్నమాట డిరైవ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్యాక్టరు ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో అనేది చూడాలి ఒకవేళ చేస్తే అవే పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ పీకామా క్యూ ఓకేనా సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం సో ఇది మన ఎగ్జాంపుల్ అనుకోండి ఫస్ట్ థింగ్ మనం ఏమన్నాం పి ప్లస్ క్యూ ఈక్వల్ టు బి అనుకున్నాం బి ఏంటి మైనస్ ఫైవ్ అండ్ పి ఇంటూ క్యూ ఏమనుకున్నావు సిఇంటూ ఏ ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ సి రెండు సేమే కదా సో టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ ఇప్పుడు ఏమనుకున్నావు పి ఇంటూ క్యూ యొక్క ఆల్ పాజిబుల్ ఫ్యాక్టర్స్ రాయాలి అన్నాం సో సిక్స్ ఏమని రాయచ్చు టూ ఇంటూ త్రీగా రాయొచ్చు కదా ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్ ఉంటే రెండు పాజిటివ్ అయి ఉండాలి లేదా రెండు నెగిటివ్ అయి ఉండాలి సో రెండు పాజిటివ్ అయితే టూ ఇంటూ త్రీ రెండు నెగిటివ్ అయితే మైనస్ టూ ఇంటూ మైనస్ త్రీ వన్ ఇంటూ సిక్స్ రాయొచ్చు లేదా మైనస్ వన్ ఇంటూ మైనస్ సిక్స్ కూడా రాయొచ్చు ఒకవేళ సపోజ్ ఇక్కడ నెంబర్ మైనస్ సిక్స్ ఉందనుకోండి అంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఎప్పుడు పాజిటివే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ వచ్చిందనుకోండి నెగిటివ్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ వస్తే పాజిటివ్ ఇది గుర్తుంచుకోండి ఒకవేళ నెంబర్ మైనస్ సిక్స్ వచ్చిందనుకోండి అప్పుడెలా రాయొచ్చు మైనస్ టూ ఇంటూ త్రీ లేదా టూ ఇంటూ మైనస్ త్రీ లేదా వన్ ఇంటూ మైనస్ సిక్స్ లేదా మైనస్ వన్ ఇంటూ సిక్స్ ఓకేనా బట్ మనకు వచ్చింది ఏంటి పాజిటివ్ సిక్స్ కాబట్టి రెండు పాజిటివ్ అయి ఉండాలి లేదా రెండు నెగిటివ్ అయి ఉండాలి దాని తర్వాత ప్రతి ఒక్క వాల్యూ పీప్లస్ క్యూని ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలన్నమాట సపోజ్ టూ అండ్ త్రీ అనుకున్నాం అనుకోండి టూ ప్లస్ త్రీ ఫైవ్ బట్ ఇక్కడ మనకు ఉంది మైనస్ ఫైవ్ సో మైనస్ టూ మైనస్ త్రీ అనుకున్నాం అనుకో దాని వాల్యూ ఏమైతే మైనస్ ఫైవ్ అయితే సో ఇది సాటిస్ఫై చేసింది దాని తర్వాత వన్ ప్లస్ సిక్స్ అంతా సెవెన్ ఇది సాటిస్ఫై చేయలేదు దాని తర్వాత మైనస్ వన్ మైనస్ సిక్స్ అంతా మైనస్ సెవెన్ సో ఇది కూడా సాటిస్ఫై చేయాల సో మనకు వచ్చిన వాల్యూస్ పీ ఈక్వల్ టు మైనస్ టూ అండ్ క్యూ ఈక్వల్ టు మైనస్ త్రీ ఓకేనా సో ఇప్పుడు ఏం రాయాలంటే ఈ బి ఏదైతే ఉందో పీ ప్లస్ క్యూ అనుకున్నాం కదా అదే కదా మనం అనుకోండి పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు బి అనుకున్నాం సో బీని పీ ప్లస్ క్యూ ఫామ్లో రాయండి అంటే మైనస్ ఫైవ్ ఎక్స్ని మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో అనుకున్నాం ఓకేనా సో ఇక్కడ చూసారా బీని ఫ్యాక్టరైజ్ చేసాం మనం ఇప్పుడు కామన్ ఏవైతే ఉన్నాయో అవి అవి బ్రాకెట్ బయటికి తీసుకురావాలంటే టూ ఎక్స్ ఇట్లో టూ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్గా రాయచ్చు అండ్ ఇక్కడ ప్లస్ త్రీ ఆర్ మైనస్ త్రీ ఏదైనా కామన్ తీయచ్చు సో సపోజ్ ప్లస్ త్రీ అనుకున్నాం అనుకోండి ఇక్కడ ఏమైతే మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఓకేనా మనం చూసుకుంటే ఈ రెండు కామన్గా లేవు సో ఈ రెండు కామన్గా తెస్తానికి ఏం చేయొచ్చు టూ ఎక్స్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ త్రీ కామన్ తీస్తాం అప్పుడు మళ్ళీ ఎక్స్ మైనస్ వన్ అవుతుంది ఈక్వల్ టు జీరో సో ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది మళ్ళీ కామన్ తీయచ్చు ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ యొక్క వాల్యూ వన్ ఆర్ త్రీ బై టూ వస్తుంది సో ఇదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట చాలా సింపుల్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సొల్యూషన్ ఆఫ్ కాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ సో ఇందాక చేసినట్టు ఫ్యాక్టరైజేషన్ ప్రతి నెంబర్కి మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేయలేము సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో స్క్వేర్ ఫామ్లో రాస్తాము సో ఫస్ట్ థింగ్ మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎలాగా అనేది నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అప్పుడు ఏ ఇంటూ ఏమైతే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఏంటి ఏబి ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సో మనకి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏ అనేది వేరియబుల్ బి అనేది కాన్స్టెంట్ అనుకోండి ఓకేనా సో మనం ఈ ఫామ్లోకి తీసుకురాగలగాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ క్యూ అండ్ పి ఇంటూ క్యూ ఏంటో కనుక్కోండి మనం స్క్వేర్ మెథడ్ ఎప్పుడు చేయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు పిఎన్ క్యూ మనం ఇందాక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లాగా పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు పి పి ఇంటూ క్యూ ఈక్వల్ టు ఏ ఇంటు సి చేసిన తర్వాత ఒకవేళ ఏ ఇంటు సిని మనం ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత కూడా పీ ప్లస్ క్యూ ఫామ్లో ఏది రాలేదనుకోండి అప్పుడు మనం స్క్వేర్ మెథడ్ యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇక్కడ పీప్లస్ క్యూ ఏంటి బి అంటే ఫోర్ పి ఇంటూ క్యూ ఏంటి మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ యొక్క ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ టూ ఇంటూ టూ లేదా మైనస్ ఫోర్ ఇంటూ వన్ లేదా వన్ ఇంటూ మైనస్ ఫోర్ కదా అండ్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఫోర్ అనేది మనకి రావట్లేదు అనమాట సో అప్పుడు మనం ఏం చేయొచ్చు ఎక్స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఏదైతే ఉందో దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి తీసుకురావాలి సో ఫస్ట్ మీరు రింక్ అనుకో ఏం చేయాలి అంటే బీ చూడండి బీని ఫోర్ ఎక్స్ అని ఉంది అంటే టూ ఏ బి ఫామ్లోకి తీసుకురావాలి టూ ఏ బి ఫామ్లోకి తీసుకురావాలంటే టూ కామన్ తీసాం దాని తర్వాత ఏమైద్ది టూ ఉంటుంది అండ్ ఎక్స్ సో మనం ఏ ఎక్స్ అనుకుందాం బి టూ అనుకుందాం ఓకేనా అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో అది ఏమైద్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ అయిద్ది సో ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ని ఈ ఫామ్లోకి తీసుకురావాలి ఎలా తీసుకురావచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఓకేనా సో ఫోర్ మైనస్ ఫోర్ ఏంటి జీరో కొట్టుపోయి మళ్ళీ సేమ్ ఈక్వేషనే వస్తుంది అంటే ఒక ఫోర్ యాడ్ చేసాం అండ్ ఫోర్ మైనస్ చేసాం సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ అని రాయొచ్చు కదా సో ఇప్పుడు ఎక్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఫామ్లోకి వచ్చింది అంటే ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎయిట్ అప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ టూ ఓకేనా ఎందుకు ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇటువైపు రెండిటికి రూట్ చేసామన్నమాట రెండిటికి రూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ రూట్ ఏమైతే ఎక్స్ ప్లస్ టూ అయితే అండ్ రూట్ ఆఫ్ ఎయిట్ ఏమైద్ది టూ రూట్ టూ ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని రూట్ చేసేటప్పుడు ఎందుకు ఎందుకు అంటే సపోజ్ టూ ఇంటూ టూ ఎంత ఫోర్ అండ్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ కూడా ఫోరే కదా సో రూట్ ఫోర్ చేసినప్పుడు ప్లస్ టూ అవ్వచ్చు ఆర్ మైనస్ టూ కూడా అవ్వచ్చు ఓకేనా అందుకే ఎప్పుడైనా సరే రూట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ పెడితే మర్చిపోమాకండి ఓకేనా అండ్ రెండు సైడ్లు రూట్ చేస్తుంటే రెండు సైడ్లు ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలా అవసరం లేదు ఏదో ఒక్క సైడ్ పెడితే చాలు సో అందుకే ఎయిట్ దగ్గర ప్లస్ ఆర్ మైనస్ పెట్టాం మనం నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫార్ములా అనమాట ఫార్ములా ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి ఇది ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చూడండి ఎందుకంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే రూట్ యొక్క ఫామ్లా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఎలా వచ్చింది అనేది ఈ ఎగ్జామ్ మీరు చూస్తే మీకు ఇది అర్థమైపోద్ది ఓకేనా సో ఈ క్వడ్రాటిక్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ అని అందుకని ఒక టూ త్రీ టైమ్స్ మీరే చూడండి అండ్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత వచ్చేసరికి నేచర్ ఆఫ్ ది రూట్స్ సో సపోజ్ మనం ఇచ్చిన కొడ్రాటిక్ ఈక్వేషన్కి టూ రూట్స్ అంటే టూ జీరోస్ ఉన్నాయనుకోండి ఎక్స్ యాక్సెస్ని టూ టైమ్స్ కట్ చేస్తుంది కదా సో ఎక్స్ యొక్క వాల్యూ రియల్ అయ్యి ఉండాలి ఎక్స్ యొక్క వాల్యూ రియల్ అవ్వాలంటే మైనస్ బి రియల్ నెంబర్ మనకు తెలిసిందే ఆర్ రియల్ నెంబర్స్ అని మనం ఆల్రెడీ కండిషన్ చెప్పుకుంటాం దాని తర్వాత టూ ఏ కూడా రియల్ నెంబరే అవుతుంది బట్ థింగ్ ఏంటంటే ఈ రూట్ లోపల ఏదైతే ఉందో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇది కూడా రియల్ నెంబర్ అయితేనే ఎక్స్కి రెండు వాల్యూలు వస్తాయి అంటే ఈ రూట్ లోపల పాజిటివ్ నెంబర్ ఉంటేనే అది రియల్ నెంబర్ అవుతుంది ఒకవేళ రూట్ ఆఫ్ మైనస్ వన్ ఆర్ నెటివ్ నెంబర్ ఏదున్నా అది ఇమాజినరీ నెంబర్ అయితే అంటే ఐలోకి వెళ్ళిపోతుంది సో రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ జీరో ఉండాలి అంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దెన్ జీరో అయి ఉండాలి గ్రేటర్ దెన్ జీరో అయినప్పుడు దీనికి టూ వాల్యూస్ అన్నమాట ఎక్స్కి అప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని టూ పాయింట్స్లో కట్ చేస్తున్నట్టు ఓకేనా ఒకవేళ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు మనకు వచ్చే రూట్స్ ఏంటి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై టూ ఏ అంటే ఒకటే రూట్ వస్తుంది అంటే అది ఎక్స్ యాక్సెస్ని ఒక చోటే కట్ చేస్తుంది ఎక్కడో ఒక చోట దాని తర్వాత ఒకవేళ ఇమాజినరీ పాయింట్ అయింది అనుకోండి అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దెన్ జీరో అయింది అనుకోండి అప్పటికి ఎక్స్కి ఎటువంటి రియల్ వాల్యూ లేదు ఒకవేళ ఎక్స్కి ఎటువంటి రియల్ వాల్యూ లేనప్పుడు అది ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు ఓకేనా సో ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అనేది డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అంటాం సో ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి అండ్ ఈ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏదైతే ఉందో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ క్లాసెస్లో సో ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి అండ్ కొద్దిన్నసార్లు రివిజన్ చేయండి దాని తర్వాత వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనేది ఇంపార్టెంట్ రివిజన్ చేసేటప్పుడు ఇది ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఈ వీక్ నుంచి నేను క్వశ్చన్స్ యొక్క వీడియోస్ పెడతా మొదలు పెడతా సో ఆ వీడియోస్లో అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తానికి ట్రై చేస్తాను ఒకవేళ సాల్వ్డ్ క్వశ్చన్స్లో మీకు ఇంపార్టెంట్ అనిపించినాయి లేకపోతే మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి ఆ చాప్టర్ యొక్క వీడియో కింద కమెంట్ చేయండి అండ్ ఆ క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేస్తానికి ట్రై చేస్తాను లేకపోతే ఇంకో సపరేట్ వీడియో చేస్తానికి ట్రై చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఒకవేళ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ